ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చావు, నీ భర్త వివరాలు చెప్తే మీ ఇద్దరి చేత మేం కళ్యాణం జరిపించేవాళ్ళం కదా సుమతి. అవును సుమతి, నీ పెళ్లి మేం చూడలేకపోయాం, ఇప్పుడు మీ కళ్యాణం అయినా చూస్తాం. నీ భర్త వివరాలు చెప్పు సుమతి, మీ అన్నయ్య వెళ్ళి తీసుకొస్తారు. ప్లీజ్ ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు వదినా. మీ కళ్యాణం జరిపిస్తాం అంటున్నారు కదా వదినా. వద్దంటున్నాను కదా, వదిలేయండి. ఆయన మహాలక్ష్మి ఇక్కడున్నారేంటి? వాళ్ళు కూడా కళ్యాణానికి వచ్చారా? నేను వాళ్ళ కంట పడకూడదు. ఏంటమ్మా ఆగిపోయావు? ఏం లేదన్నయ్యా, మీరు వెళ్తూ ఉండండి, నేనొస్తాను. ఎక్కడికే? ఇప్పుడే వస్తానని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. ఏమైంది సుమతి, ఒంట్లో బాలేదా? అదేం లేదు వదినా, కాసేపు ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలనుంది. కళ్యాణం మొదలయ్యేలోపు వచ్చేస్తాను. పాపం వదిన మనసు బాలేదేమో, అందుకే ఒంటరితనం కోరుకుంటుంది. మనసులో ఏదో బాధ పెట్టుకున్నట్టుంది. ఆ బాధేంటో మనతో చెప్తే కాస్తైనా భారం తగ్గుతుంది కదా. సమయం వచ్చినప్పుడు తనే చెప్తుందిలేమ్మా. పదండి వెళ్దాం. పదండి. సీత వాళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళు గుళ్ళో ఉన్నారో లేకపోతే బయటికి వెళ్లారో మహా? కళ్యాణానికొచ్చి గుడి బయట పనేంటి వాళ్లకు? సీత ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు కదా అన్నయ్య. ఇంతసేపు ఎక్కడికెళ్ళారు సీత? పిన్ని మీ గురించి టెన్షన్ అవుతుంది. టెన్షన్ ఎందుకురా, మేమేమైనా చిన్నపిల్లలమా తప్పిపోవడానికి? అందరం ఒకచోటే ఉండాలి కదా రేవతి, మీరెక్కడికి వెళ్ళారు? గుడంతా తిరిగి చూసొస్తున్నాం బావా. గుడి చూడ్డానికి వెళ్ళారా లేక ఇంకేదైనా చేయడానికి వెళ్ళారా? ఒకప్పుడు సీతమ్మని కాపాడుకోవడానికి రాముడు యుద్ధం చేశాడు, ఇప్పుడు నా రాముణ్ణి కాపాడుకోవడానికి నేను యుద్ధం చేయాల్సి వస్తుంది. ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? రాముడి వెంట పడే శూర్పణఖలు, రాముడికి సీతను దూరం చేసే రావణాసురులు ఉంటారు కదా చిన్నత్తయ్యా, వాళ్ళ నుంచి సీతే రాముణ్ణి కాపాడుకోవాలి కదా. ఇక్కడ జరుగుతుంది సీతారాముల కళ్యాణం, రామరావణ యుద్ధం కాదు. ఏమో ఎవరికి తెలుసు మావయ్యా, ఇక్కడ ముందు రామరావణ యుద్ధం జరిగి తర్వాత సీతారాముల కళ్యాణం జరుగుతుందేమో. పిచ్చి పిచ్చిగా మాట్లాడి రామాయణాన్నే మార్చాలని చూడక సీత. కొంతమంది కొందరి తలరాతల్ని మార్చాలని చూస్తున్నారు లెచ్చిన మావయ్యా. ఏంటిది సీత తేడాగా మాట్లాడుతోంది, కొంపదీసి నా ప్లాన్ గాని తనకి లీక్ అయిందా? నువ్వు గుళ్ళో కూడా ప్రశాంతంగా ఉండవా సీత? ఎక్కడికొచ్చినా ఏదో ఒక గొడవ కావాలి నీకు. నేనిప్పుడు ఎవరితో గొడవ పడలేదక్క, కానీ ఎవరైనా నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటే మాత్రం వాళ్లకు సీత రావణ యుద్ధం చూపిస్తాను. చూస్తుంటే రామ్కి పెళ్ళైనట్టుంది, తన భార్య ఎవరు? ఆ ఇద్దరమ్మాయిల్లో ఒకరై ఉంటారా? ఇద్దరు మెళ్ళోనూ తాళి ఉంది, వాళ్లల్లో నా కోడలెవరు? సీతారాముల కళ్యాణం మొదలు కాబోతుంది, పంతులు గారు మిమ్మల్ని అందరినీ రమ్మన్నారు. పదండి అందరం వెళ్ళి రాముడి కళ్యాణం చూద్దాం. సీతారాముల కళ్యాణం అని చెప్పండి అత్తయ్యా. ఆ సీతారాముల కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు కొత్తగా జరగబోయే కళ్యాణం చూద్దురుగాని.
అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది సీతారాముల కళ్యాణమే అత్తయ్యా. అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఏంటిది, నా ప్లాన్ తెలిసిపోయినట్టు ఇండైరెక్ట్ గా మాట్లాడుతోంది. ఇక్కడే మాటలతో టైం వేస్ట్ చేస్తావా సీత? అక్కడ కళ్యాణం మొదలు కాబోతుందని చెప్పారు కదా, పదండి వెళ్దాం. మీరు వెళుతూ ఉండండి, నేను మామా వెనకనే వస్తాం. రా మామా. ఎక్కడికి? చెప్తాను రా మామా. రా. అమ్మాయి రామ్ ని తీసుకొచ్చిందేంటి? రామ్ కి అమ్మాయి ఏమవుతుంది? ఏంటో త్వరగా చెప్పు సీత, మన కోసం పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కంగారు ఎందుకు మామా, మనం భార్యాభర్తలమే. ఓ, ఈ అమ్మాయి రామ్ భార్యనా? నా కోడలా, చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉంది. మహాలక్ష్మి రామ్కి మంచి పిల్లని చూసే పెళ్లి చేసింది. ఈ గుళ్ళో మనం భార్యాభర్తలుగా సీతారాముల కళ్యాణం జరిపించబోతున్నాం. నా పేరు రామ్, నీ పేరు సీత. పేరు సీత. ఆ సీతారాముల కళ్యాణం ఈ సీతారాములు కాకుండా ఇంకెవరు చేస్తారు? నా కోడలి పేరు సీతనా. సీతారామ్ పేర్లు భలే చక్కగా కలిశాయి. జంట చాలా అందంగా ఉంది. అది కాదు మామా, మనుషుల పెళ్ళైనా దేవుళ్ల పెళ్ళైనా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. ఎలాంటి అడ్డంకులొచ్చినా నువ్వు నా పక్కనే నా తోడుగా ఉండాలి. నిన్ను వదిలి నేనెక్కడికి పోతాను సీత? నన్ను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా నువ్వు నా పక్కనే ఉండాలి అంటున్నాను మామా. ఈ అమ్మాయి భయమేంటి, ఎందుకలా అంటుంది? ఈ సీత వెంటే ఈ రాముడు, సరేనా? మాట మీద ఉంటావు కదా మామా. నీకేమన్నా పిచ్చా సీత? ఇంత చిన్న విషయానికి నేను మాట తప్పుతాను? నాది పిచ్చి కాదు మామా, నీ మీద పిచ్చి ప్రేమ. నువ్వు నాకే సొంతం అనే స్వార్థం. ఆ స్వార్థం నాకు ఉంది, నువ్వే నా కట్నం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.